సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని దర్ వీడియో ఫ్రెండ్స్ నేను ఈ రోజు యొక్క వీడియోలో ఈ నెల టెన్త్ టెన్త్న రిలీజ్ కానున్న అంటే ఐ మీన్ లాంచ్ కానున్నా మోటో నుంచి మోటో జీ సెవెంటీ త్రీ ఫైవ్ జీ మొబైల్ ఈ యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుతున్నాను దీని యొక్క ప్రిస్క్రిప్షన్ దీని యొక్క ప్రైస్ అయితే ఇంక్లూడ్ చేశాను దానికంటే ముందు ఫస్ట్ టైం మనకు ఛానల్ ని విజిట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి మనకు ఆ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా ఎన్నో అయితే రాబోతున్నాయి సో ముందుగా చూసినట్టయితే దీని యొక్క డిజైన్ డిజైన్ పరంగా మీకు పెద్దగా హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు ఇంతకు ముందు వచ్చిన మోటో జీ సెవెంటీ టూ సిరీస్ ఏ రకంగా ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ సిమ్లర్ డిజైన్ అయితే వస్తుంది కాకపోతే మనకు డిజైన్ ని బట్టి యొక్క మొబైల్ అయితే జస్టిఫై గా కదా ఖచ్చితంగా దాని యొక్క దాని యొక్క స్పెస్కషన్స్ అయితే చూడాల్సి ఉంటుంది ఆన్ పేపర్ లో ముందుగా దీనికి డిస్ప్లేషన్కి వస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎదుర ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎస్సి డిస్ప్లే తో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది సో గుర్తుంచుకోండి ఐపీఎస్ఎస్సి డిస్ప్లే వన్ ట్వంటీ హెట్స్ రిఫ్రెషర్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ ఇస్తారా సైడ్ ఇస్తారా ఇన్ డిస్ప్లే ఇస్తారా అనేది వీళ్ళు ఎటువంటి లీక్స్ అయితే ఏమీ లేవు యాజ్ నేనైతే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే అనుకుంటున్నాను సో డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది కాకపోతే ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఇన్ అయితేస్తారు వీళ్ళు మాత్రం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే ఇచ్చారు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి నెక్స్ట్ దీని యొక్క పర్ఫార్మ్స్ వస్తే మిడియాటెక్ డైమన్సిటీ నైన్ థర్టీ ఫైవ్ జీ ప్రాసర్ అయితే యూజ్ చేస్తారు ఇది నైన్ ట్వంటీకి కొంచెం ఈ యొక్క డెవలప్మెంట్ చేసి నైన్ థర్టీ అయితే తీసుకుంటారు డెఫినెట్ గా ఒక మిడ్ రేంజ్ గేమర్స్ లో ముప్పై వేల సెగ్మెంట్ లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలన్నా సరే అటువంటి సిచువేషన్ లో ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా చాలా బెనిఫిట్ అనే చెప్పాలి ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అండే థర్టీన్త్ వస్తుంది కంప్లీట్ గా టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమి ఉండదు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఇది కూడా ఒక మిడ్ రేంజ్ లో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ గల ప్రాసరే అండ్ నెక్స్ట్ దీనికి కెమెరా విషయానికి వస్తుంది దీనిలో ట్రిపుల్ కెమెరా అయితే ఏమీ ఉండదు ముందుగా బ్యాక్ సమక్ ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ అయితే ఇచ్చారు వీళ్ళు టూ మ్యాప్స్ ఇచ్చిన ఒకటే ఇవ్వకైనా ఓటే అని అనుకున్నారు అయ్యో అందుకోసం ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ అయితే ఇచ్చారనమాట ఎక్కువ ఇస్తేనే ఎక్కువ తప్పులు అయితే చేస్తుంటారో అందుకోసం వీళ్ళు తక్కువ కెమెరాస్ ఇచ్చి ఎక్కువ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి బ్యాక్సమిక్ ఒక ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ వీళ్ళు ఏ సెన్సర్ అనేది ఏమీ అయితే చెప్పలేదు కాకపోతే నాకు కలిసినంత వరకు ఓన్లీ లేకపోతే శాంసంగ్ సార్ ఈ యొక్క సెన్సార్ స్విచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు సిక్స్ మ్యాప్సల్ పంచువల్ కెమెరా మొబైల్ అయితే వస్తుంది సో డెఫినెట్లీ ఎక్కువ ఫోటోస్ దీగ వాళ్ళకు కూడా మొబైల్ అయితే బాగా ఉంటుంది కాకపోతే స్లైట్లీ మోటో మొబైల్స్ ఓ సాచురేట్ అయితే అవుతాయి వీళ్ళు అనుకుంటే అప్డేట్ ఇచ్చి దీన్ని ఓవర్కమ్ అయితే చేయొచ్చు కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే దీనికి కొంచెం డెవలప్మెంట్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ అలాగే మరొక విషయం దీంట్లో బ్యాటరీ ఫైవ్ థౌసండ్ మిలియా బ్యాటరీ విత్ థర్టీ వర్డ్స్ వచ్చే సపోర్ట్ టైచ్ఛార్జింగ్ కోర్టు ఇంక్లూడింగ్ త్రిప్ ఫ్యామ్ జాక్ అయితే ఉండబోతుంది సో ఫైవ్ థౌసండ్ మిలియా బ్యాటరీ అంటే మీకు ఈజీగా టూ డేస్ నుంచి టూ హండ్రాఫ్ డేస్ బ్యాటరీ వరకు అయితే వస్తుంది ఓన్లీ వెన్ యూ యూస్ దిస్ మొబైల్ అండ్ టిపికల్ సిచ్యువేషన్స్ ఇంకా హార్డ్ వర్చే వరకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా వస్తుంది అండ్ ఈ రోజు రేపులో ప్రతి ఒక్కరు సిక్స్టీ ఫైవ్ వార్ట్స్ విత్ అప్ టు త్రీ హండ్రెడ్ వర్ట్స్ వచ్చాయి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఈ యొక్క రెడ్మీ కంపెనీ దీనిలో మనకు థర్టీ వర్ట్స్ అయితే ఇచ్చారనమాట సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వార్ట్స్ ఇచ్చింటే బాగా ఉంటుంది అని నాకు అనిపించింది అండ్ అలాగే లాస్ట్ బట్ ఈ షో ఐపీ ఫైవ్ టూ రేటింగ్ అయితే ఇచ్చారు ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ మొబైల్ అయితే కాదు సో మనకు డస్ట్ తర్వాత ఈ యొక్క వాటర్ ఫ్లాషెస్ దీని ద్వారా ఈ యొక్క మొబైల్ అయితే సర్వైవ్ చేయబడుతుంది అండ్ లాస్ట్ బట్ ఈ షో దీనిలో మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి కాకపోతే స్టీరియో స్పీకర్స్ అయితే కాదు సౌండ్ మాత్రం మీకు లౌడ్ గా అయితే వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఓటీడీ ప్లాట్ఫామ్స్ ఇలా మూవీస్ వాచ్ చేసే వాళ్ళకు డెఫినెట్లీ సౌండ్ క్వాలిటీ కూడా దీంట్లో అయితే హైలైట్ గా ఉంటుంది అండ్ తినక లాంచ్ చూసినట్టయితే మార్చ్ పది అయితే రాబోతుంది సో గా మొబైల్ అయితే బాగుంది కాకపోతే ఇది మనకు బిలో ట్వంటీ ఫైవ్ కే పెడితే డెఫినెట్లీ అయితే తీసుకోవచ్చు అప్ టు ట్వంటీ ఫైవ్ కే అబోవ్ పెడితే ఈ యొక్క మొబైల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో గా చూసుకుంటే ఇదమాట యొక్క మోటో జీ సెవెంటీ త్రీ ఫైవ్ జీ మొబైల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నావ్